సంచలనం రేపుతున్న కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే వైసీపీలో ఫుల్ జోష్. ఏపీలో ప్రస్తుతం లోకల్ నుంచి నేషనల్ వరకు ఎన్నో సర్వేలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇందులో ఏ సర్వే నిజం, ఏది గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని పట్టుకుంది అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే సర్వేలు అంటే సర్వేశ్వరులు కాదు, వారికి ఉన్న అంచనాలను మాత్రమే చెబుతారు. పైగా ప్యాడ్ సర్వేలు కూడా చాలా జరిపిస్తున్నారని అంటున్నారు. దాంతో చూసుకుంటే కనుక ఏ పార్టీ పాట అలాంటి సర్వేలు పాడుతూ ఉంటాయి. ఏపీలో సర్వేలు చూస్తే వైసీపీ గెలుస్తుందని కొన్ని చెబుతున్నాయి, మరికొన్ని టీడీపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్నట్లుగా ఐబీ సర్వే వెలుగు చూస్తోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే అని ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ సర్వేలో చూస్తే ఏపీలో వైసీపీకి 51% ఓట్ షేర్తో 124 సీట్లు, అలాగే టీడీపీ కూటమికి 45% ఓట్ షేర్తో 51 సీట్లు రావచ్చని ఈ సర్వే పేర్కొంది. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అవునా కాదా అన్నది ఎవరికి తెలియదు, కానీ తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ సర్వే ప్రకారం వైసీపీ గెలిచినట్లే అని ఆ పార్టీ వారు ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు అన్నది మిగిలిన వారి మాట. ఏపీలో చూస్తే హోరాహోరీ పోరు సాగుతోందని అంటున్నారు, కానీ సెంట్రల్ ఐబీ సర్వే మాత్రం మొగ్గు వైసీపీకే అని చెబుతోంది. దీని మీద ఇప్పుడు రకరకాలైన చర్చలు విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. ఏపీకి బీజేపీ పెద్దలు, కేంద్ర స్థాయి నేతలు పెద్దగా రాకపోవడానికి ఈ సర్వే నివేదికలు వారి వద్ద ఉండడమే అని అంటున్నారు. ఈ సర్వే నివేదికలు చూసిన మీదటనే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆ పార్టీ మీద కోరి విమర్శలు చేయడం ఎందుకన్నది కూడా బీజేపీ పెద్దల మనోగతంగా ఉందని అంటున్నారట. ఏది ఏమైనా సెంట్రల్ ఐబీ పేరుతో వచ్చిన ఈ సర్వే కలకలం రేపుతోంది.